నమస్కారం. శ్రీ భగవత్ రామానుజాచార్యులు గారి జీవిత చరిత్రలోని సంఘ సంస్కరణలు మరియు ముఖ్య ఘట్టాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. శ్రీ పెరుంబదూరు అనే గ్రామంలో కేశవ సోమయాజి కాంతిమతి అనే దంపతులకు పింగళనామ సంవత్సర చైత్రశుద్ధ పంచమి గురువారం నాడు ఆర్ద నక్షత్రంలో ఒక బాలుడు జన్మించాడు. ఊళ్ళో ఉన్న అమ్మలక్కలందరూ బాలుణ్ణి చూడ్డానికి వచ్చారు. కాంతిమతి సోదరుడు శ్రీశైల పూర్ణుడు బాలుణ్ణి చూసి పెద్ద పెద్ద చెవులు, మోకాళ్లకు తగిలేంతగా ఉన్న చేతులు, పడగలు విప్పిన శేషుని ముఖమండలమును చూసి ఇతను లక్ష్మణస్వామి అవతారమే, రాముని అనుజుడు, రామానుజ అని నామకరణం చేశాడు. 16 సంవత్సరాల వయస్కు రాగానే తంజమాంబ అనే కన్యను వెతికి పెళ్లి చేశాడు తండ్రి. వేదాంత విద్య, ఇతర విద్యలు నేర్చుకోవాలని కాంచీపురంలో శ్రీ యాదవ ప్రకాశుల దగ్గర శిష్యుడిగా చేరాడు రామానుజ. గురువుగారు సర్వేశ్వరుని నేత్రాలు కోతి వెనక భాగంతో పోల్చి అర్ధాన్ని చెబితే రామానుజ గురువుగారి వ్యాఖ్యానాన్ని ఖండించి సర్వేశ్వరుని నేత్రాలందం తామర రేకులతో పోల్చి చెప్పాడు. తన అర్ధాన్ని ఖండించిన రామానుజుణ్ణి కాశీలో గంగలో కలిపివేయాలని దుష్ట తలంపుతో కాశీయాత్ర చేపట్టాడు యాదవ ప్రకాశులు. ఈ విషయం తమ్ముడైన గోవింద భట్టర్ ద్వారా తెలుసుకుని దట్టమైన అడవిలో కారు చీకటిలో తప్పించుకున్నాడు రామానుజ. ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద గాలివాన, స్వామి వరదరాజా, నువ్వే నన్ను రక్షించాలి అని ప్రార్థించాడు రామానుజ. ఆర్తత్రాణ పరాయణుడైన వరదరాజ, పెరుందేవి తాయారు రామానుజ ప్రార్థన విని వేషాలు మార్చి కిరాత దంపతులుగా రామానుజ కళ్లల్లో పడ్డారు. ఏం నాయనా, ఈ అడవిలో ఒంటరిగా నిలబడి ఉన్నావేమిటి అని అడిగారు స్వామి. అయ్యా, ఈ అడవిలో దారి తప్పిపోయాను, నేను కంచికి వెళ్లాలి, కాస్త సాయం చేస్తారా అని అడిగాడు రామానుజ. వరదరాజ స్వామి దయవల్ల కాంచీపురం చేరాడు రామానుజ. కాంచీపుర మహారాజు అంతఃపురంలో రాజకుమార్తెకు బ్రహ్మరాక్షసుడు ఆవహించాడు. మహారాజుతో కొందరు భూతవైద్యులు, యాదవ ప్రకాశులు మహామాంత్రికుడు, ఎటువంటి భూతాలనైనా తరిమివేయగల శక్తివంతుడు, ఆయన్ని పిలిపించమన్నారు. వెంటనే యాదవ ప్రకాశులను పిలిపించారు మహారాజు. యాదవ ప్రకాశులు, ఓ రాక్షసుడా, సకల శాస్త్ర పారంగతుడను, మహామంత్రవేత్తను ఆజ్ఞాపిస్తున్నాను, పో, వెంటనే విడిచి వెళ్లిపో అని ఆజ్ఞాపించాడు. నువ్వు పొమ్మంటే నేను పోనయ్యా, నీ దగ్గర శిష్యరూపంలో నీకంటే దివ్యశక్తిమంతుడు, లోకోద్ధరణకై అవతరించిన కారుణ్యమూర్తి రామానుజ అనే మహనీయుడున్నాడు. అతని పాదం నా శిరస్సుపై ఉంచితే నాకు బ్రహ్మరాక్షసత్వం పోయి మోక్షం వస్తుంది, అప్పుడు పోతానన్నాడు. వెంటనే రామానుజ గురువుగారి ఆజ్ఞ తీసుకుని తన పాదాన్ని రాజకుమార్తె శిరస్సుపై పెట్టగానే బ్రహ్మరాక్షస శక్తి పక్కకి పారిపోయింది. శ్రీమన్నారాయణుడే పరతత్వము, అతని మహిమ సముద్రం వంటిది, బ్రహ్మరుద్రాదుల శక్తి ఆ సముద్రంలో ఒక నీటి బిందువు అనే భావంగల శ్లోకాలను చెప్పిన అళవందారుల దగ్గర శిష్యరికం చేయాలని పెరియనంబితో పాటు శ్రీరంగం బయలుదేరాడు రామానుజ. రామానుజను కలవకుండానే తిరువడి చేరారు అళవందారులు. ముడుచుకున్న మూడుచేతివేళ్లను చూసి అళవందారుల మనసు తెలుసుకొని, ఆచార్య, బ్రహ్మసూత్రాలకు శ్రీ భాష్యము రాసి విశిష్టాద్వైత స్థాపన చేస్తాను అనగాని ఒకవేళ ముడిచినది కాస్త పొడుగ్గా సాగింది. శ్రీ వైష్ణవ సిద్ధాంతానికి ఆధారంగా ఉన్న విష్ణు పురాణాన్ని లోకానికి అందించిన మహానీయులు పరాశరులు, వేదసారాన్ని ద్రావిడ వేదంగా మలచిన మహానుభావులు నమ్మల్వారు. వారి పేర్లను ఎవరికైనా పెట్టి కొన్ని శాస్త్రాలు రచించి వారి రుణం తీరుస్తానన్నారు. అప్పుడే 2000 సాగింది. శ్రీ వైష్ణవాన్ని ఈ భూమిపై స్థాపిస్తాను, పంచ సంస్కారాలు అత్యంత ఆవశ్యకములని చాటి చెప్తాను, భక్తి సిద్ధాంతం గొప్పదనాన్ని చాటి శరణాగతి వైశిష్ట్యాన్ని అందరికీ తెలిసేటట్లు చెప్తానన్నారు. అప్పుడే 3000 సాగింది. జై జై రామానుజులకు, జై జై విశిష్టాద్వైత చక్రవర్తులకు అని జయజయలు పలికారు శిష్యులు. రామానుజ ఇంకా సమస్త విజ్ఞానాన్ని, తిరుమంత్రం, చరమశ్లోకాలను నేర్చుకోవాలని తిరుకొచ్చూరు నంబి దగ్గరికి వచ్చాడు. మంత్రం కోసం వచ్చిన రామానుజ నిజంగా తపనతో, ఆర్తితో వచ్చాడా లేదా అని పరీక్షించడానికి 17 సార్లు తిప్పించుకున్నాడు గోష్ఠీపూర్ణులు. చివరకు గోష్ఠీపూర్ణుల పరీక్షలో నెగ్గాడు రామానుజ. తిరుమంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వెల్లడి చేయకూడదు, అతి రహస్యమైనది మంత్రం, దీనిని గోప్యంగా కాపాడమని మాట తీసుకుని ఉపదేశించాడు గోష్ఠీపూర్ణులు. నేనీ మంత్రాన్ని పొందడానికి ఎంతో కాలం ఎదురుచూశాను, ఇంత ఆర్తి ఉన్న నాకు ఈ మంత్రం లభించడం ఇంత కష్టమైందే, మరి సామాన్యుల మాటేమిటి, వారికి మంత్రం ఎలా లభిస్తుంది? ఇలా కాదు, నేనీ మంత్రాన్ని ఆర్తిగల వారందరికీ ఇప్పుడే చెబుతాను అని ఆలయ గోపురం ఎక్కాడు రామానుజ. రండి ప్రజలారా, రండి, ఇదిగో వినండి, తిరుమంత్రం అష్టాక్షరి మంత్రం, భుక్తిముక్తి ప్రథమ మంత్రం, మోక్షాన్ని కలిగించే మంత్రం అని ప్రజలకు మంత్రోపదేశం చేశాడు రామానుజ. ఒకనాడు రామానుజ ఏడుకొండల మీదకు రాకుండా వెళ్తున్నాడని విని, ఆచార్య, మీరు ఏడుకొండల మీదకు రావాలి, లేకుంటే స్వామివారిని కొందరు శివుడని, కొందరు శక్తి అని, ఎవరికి నచ్చిన పేర్లు వాళ్లు పెట్టుకుని పూజిస్తున్నారు, మీరు వచ్చి స్వామిని శ్రీ మహావిష్ణువు అవతారంగా నిరూపించాలి అని అన్నారు అనంతార్యులు.
రామానుజ పండితులందర్నీ రప్పించి గోష్ఠీ ఏర్పాటు చేశాడు. ఎన్నో ప్రమాణాలు చూపించి స్వామిని విష్ణుతత్వంగా విష్ణురూపంగా నిరూపించారు. స్వామి, మీరు చెప్పినవన్నీ ప్రమాణపూర్వకంగా బాగానే ఉన్నాయి. మా తృప్తి కోసం ఒక పని చేద్దాం. శివకేశవులిద్దరికీ కొన్ని అసాధారణ చిహ్నాలు, ఆయుధాలు ఉన్నాయి కదా, వాటిని రాత్రి స్వామివారి సన్నిధిలో పెట్టి తలుపులు మూసి తిరిగి ఉదయం అందరం కలిసి తీద్దాం. అప్పుడు స్వామి ఏ ఆయుధాలు ధరిస్తాడో ఆ రూపంగా గుర్తిద్దాం అన్నారు. వెంటనే సరే అన్నారు రామానుజ. శంకరుని త్రిశూలాదులు, నారాయణుని పంచాయుధాలు అన్నీ స్వామి సన్నిధిలో చేర్చి తలుపులకు తాళాలు వేసి ముద్రలు వేసి వెళ్లారు. రామానుజుకు రాత్రి కలలో శ్రీనివాసుడు దర్శనమిచ్చి, నా లక్ష్మి నాకు దూరమైనంత మాత్రాన ఇన్ని పరీక్షలా, నీవే నాకు ఆచార్యత్వం వహించాలన్నారు. తెల్లారేసరికే త్రిశూలాదులు అలాగే ఉన్నాయి. శంఖుచక్రాలు స్వామిని చేరాయి. శ్రీనివాసుణ్ణి శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఏడుకొండలపై నిరూపించాడు రామానుజ. రామానుజులు తమ ఆచార్యులైన శ్రీ యమునాచార్యుల యొక్క కోరికలను తీరుస్తానన్నారు. అందులో మొదటిది బ్రహ్మసూత్రాలకు శ్రీ భాష్యం రచించడం. శ్రీ భాష్య రచనకు శ్రీకారం చుట్టి రామానుజులు చెప్తూ ఉంటే కూరేశులు రాయడం మొదలుపెట్టారు. శ్రీ భాష్య రచన పూర్తిగా వించి మాట నిలబెట్టుకున్నారు రామానుజ. రామానుజ దిగ్విజయయాత్రకు బయలుదేరి కాశ్మీరం శారదాపీఠం వేచేసినప్పుడు శారదాదేవి స్వయంగా సరస్వతీదేవి ఆలయం నుంచి బయటకు వచ్చి రామానుజుతో, శ్రీ భాష్యానికి శాస్త్రసమ్మతమైన వివరణ ఇచ్చిన శ్రీ భాష్యకారా, నేటి నుంచి నువ్వు శ్రీ భాష్యకార నామంతో వెలుగొందుతావు అని శ్రీ భాష్యాన్ని తన శిరస్సుపై ధరించింది. శ్రీ భాష్యాన్ని రామానుజులకు అందిస్తూ సరస్వతీదేవి వారికి శ్రీలక్ష్మి హైవదన దివ్య విగ్రహాన్ని కూడా ప్రసాదించింది. రామానుజులు యాదవాద్రిలో 12 సంవత్సరాల కాలం గడిపారు. యదుగిరినాథుని అనుజ్ఞ తీసుకుని శ్రీరంగానికి బయలుదేరి వెళుతుండగా ఇంతకాలం వారిని సేవిస్తూ ఉన్న స్వాములందరూ తమను విడిచి రామానుజ వెళ్లిపోవడాన్ని భరించలేకపోయారు. ఆచార్య, మీరు మమ్మల్ని విడిచి వెళితే మాకింక దిక్కెవరు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు రామానుజులు తమతో సమానమైన ఒక విగ్రహం చేయించి తమ శక్తిని అందులో ఆవహింపచేసి రామానుజ అని పిలవగానే పలుకుతానన్నాడు. స్వాములందరూ సంతృప్తితో ఆ విగ్రహాన్ని అర్చించి ఆనందింపసాగారు. జై రామానుజ, జై జై రామానుజ, జయహో రామానుజ.